నమస్కారం అండి. నమస్కారం రామకృష్ణ గారు. చాలా రకాల క్రెడిట్ కార్డ్ చూస్తూ ఉంటాం. చాలా మందిని ఏంటంటే కొన్ని కొన్ని అవసరాలకు ఆదుకుంటుంది కూడా క్రెడిట్ కార్డు. సో మరి క్రెడిట్ కార్డ్ వల్ల యూజెస్ ఏంటి? చాలా మంది యూజెస్ గురించే మాట్లాడుతున్నారు అండ్ చాలా అవసరం పడుతుంది మాకు, మాకు కష్టాల్లో ఆదుకుంటుందని ఎక్కువగా అనుకుంటున్నారు. సో మరి దీని యూజెస్ ఏంటి అండ్ అలాగే ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి దీనికి? క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ వచ్చినాయి మనకు తెలియదు పూర్తిగా. ట్రావెల్ కార్డ్స్ వచ్చినాయి, ఈ కామర్స్ కార్డ్స్ వచ్చినాయి, అమెజాన్ కార్డ్స్ వచ్చినాయి, ఐఆర్సిటీసీ కార్డ్స్ వచ్చినాయి, ఎయిర్ ట్రావెల్ కార్డ్స్ వచ్చినాయి. ఇట్లా ఒక్కొక్క కార్డు ఒక్కొక్క బెనిఫిట్ ఇస్తాడు. సక్రమంగా వాడుకుంటే చాలా బాగుంటుంది క్రెడిట్ కార్డు. అంటే ఎవరు యూసేజ్ని బట్టి వాళ్ళు క్రెడిట్ కార్డ్ చూజ్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్ ట్రావెలర్ ట్రావెల్ కార్డు తీసుకుంటాడు, ఈ కామర్స్లోనే పొద్దున్నేసి సాయంత్రం దాకా ఉంటాడు, ఈ కామర్స్ కార్డు తీసుకుంటాడు. దే ఆర్ మేకింగ్ పాయింట్స్, రివార్డ్స్ చాలా తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ లాంజ్లో ఫ్రీ యాక్సెస్ ఇస్తారు కొన్ని కార్డ్స్కి. 2 రూపీస్ కడితే లోన్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ లిక్కర్ అనేది తీసుకోవచ్చు అని వాడుకున్నారు వాడుకుంటున్నారు. ఇవంతా ఎప్పుడు ఈ యాక్సెస్ పై ఈ పాయింట్స్ రివార్డులు అంతా చేసేది హై నెట్వర్త్ ఇండివిజువల్స్. ఎక్కువ ఇన్కమ్ ఉన్నోళ్ళు మేనేజ్ చేస్తారు. నెలకు 3 లక్షలు స్పెండ్ చేసేప్పుడు క్రెడిట్ కార్డు ఉంటే డెఫినెట్గా సూపర్ హెల్ప్ అవుతుంది దానికి. ఎందుకంటే 3 లక్షలు కట్టుకోలేని శాలరీ ఉంది, ఆ వాడేది అదే దీని మీద వాడతాడు కాబట్టి అతనికి బెనిఫిట్ అవుతుంది. క్రెడిట్ కార్డును తీసుకున్నప్పుడు క్రెడిట్ కార్డు ఉంటే వాడుకోవచ్చు అని తీసుకుంటారు చూసారా, అవసరానికి పనికి వస్తాను. క్రెడిట్ కార్డు అంటే ఏంటండి, లేని మనీ ఉన్నట్టుగా భ్రమపట్టమే క్రెడిట్ కార్డు కదా. లేని మనీని మన మనీ అనుకొని వాడుకొని ఇబ్బందులు పడేదే క్రెడిట్ కార్డు. అయితే క్రెడిట్ కార్డుని మంచిగా వాడితే, ప్లాన్డ్గా వాడితే మీకు మ్యాక్సిమం 45 డేస్ వడ్డీ లేని అప్పు వస్తుంది. అది ఇన్స్టాంట్గా యాక్సెసిబిలిటీ ఉంటుంది. అత్యవసరాలకు వాడుకోవచ్చు కానీ నిత్యావసరాలకు వాడకూడదు దాన్ని. నిత్యావసరాలకు వాడితే మాత్రం మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంతవరకే క్రెడిట్ కార్డు వాడుకోవాలి. అంటే ఆన్ టైం కట్టగలిగేదాన్ని. నిత్యావసరాలు క్రెడిట్ కార్డు వాడుకోవడం కరెక్టే, డే ఇన్ డే అవుట్ కంప్లీట్గా క్రెడిట్ కార్డు వాడుకోండి. కానీ ఫస్ట్ రాగానే బిల్ డేట్కి బిల్ కడితే ప్రాబ్లం లేదు. క్రెడిట్ కార్డ్ అనేది యాక్చువల్గా దాని పర్పస్ ఏంటి, ఎమర్జెన్సీకి మన దగ్గర లేనప్పుడు. ఓన్లీ శాలరీ బేసిస్ మీద ఉంటుందండి శాలరీ? అంటే కొంతమంది ఏంటంటే మనకు ఇన్కమ్ మంత్లీ ఇంత ఉంది, సో మీకు ఇంత అమౌంట్ క్రెడిట్ కార్డులో ఎవ్రీ మంత్ ఇలా వాడుకోవచ్చు అని ఉంటుంది కదా. అంతేండి, ఇన్కమ్ని బట్టి. అది శాలరీ ఇన్కమ్ కావచ్చు, బిజినెస్ ఇన్కమ్ కావచ్చు, మీ సివిల్ ట్రాక్ని, మీ ఇన్కమ్ ఫ్లోని, మీ అకౌంట్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని మీ మోస్ట్లీ మీ సేవింగ్స్ అకౌంట్ కూడా ఇస్తాడు. ఫస్ట్ ఆఫర్ చేస్తాడు, తర్వాత కార్డు బేస్ చేసుకుని కార్డు అని మనం ఒక 10 కార్డులు తీసుకొని కార్డు గేమ్ ఆడుతున్నారు. ఓకే, సో అంటే మంచిగా వాడితే 45 డేస్ లిమిట్ వస్తుంది. కానీ 45th డే కట్టకపోతే మాత్రం మీకు పడే వడ్డీ 40-50% పర్ యానం. మినిమం బ్యాలెన్స్ కట్టారంటే క్రైమ్ చేయడం స్టార్ట్ చేసినట్టే. పేయింగ్ మినిమం బ్యాలెన్స్ అనే క్రెడిట్ కార్డ్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ క్రైమ్. ఓకే, మినిమం బ్యాలెన్స్ కట్టారంటే డే 1 స్వైప్ చేసినప్పటి నుంచి ఈరోజు వరకు మీరు వాడిన పూర్తి మొత్తం మీద 3% or 4% పర్ మంత్ వడ్డీ పడుతుంది. ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే సైకలాజికల్గా 50,000 వాడాను, 2,000 కదా కడదాంలే అంటాడు ఆయన. 2,000 కదా మినిమం బ్యాలెన్స్ కట్టేస్తానులే అంటాడు. 2,000 వడ్డీ కడుతున్నావు నువ్వు, 2,000 చిన్న అమౌంట్ అనిపిస్తుంది. ఎందుకంటే అబ్సల్యూట్ టర్మ్స్లో చూస్తున్నాం, 2,000 వడ్డీ అన్నాడు. 2,000 వడ్డీ కదా, పర్సంటేజ్లో చూడండి. 48% వడ్డీ కడుతున్నారు. 48% వడ్డీలో అప్పు తీసుకోవచ్చా? తీసుకోకూడదు. అప్పుడు ఏమంటాడంటే క్లవర్గా, ఇంకో కార్డు ఉంది లే, ఏం కాదు, ఆ కార్డు స్వైప్ చేసి ఇది కడతాంటాడు. కార్డు స్వైప్ చేస్తే డబ్బులు రావు. ఆ కార్డుని తీసుకెళ్ళి పెట్రోల్ బంక్లోనో ఎక్కడో ఫ్రెండ్ షాప్లో స్వైప్ చేస్తే వాళ్ళు 2% ఛార్జ్ చేస్తారు. అప్పుడు ఈయన చాలా క్లవర్గా అచీవ్ చేసిన ఫీల్ అవుతాడు. ఎందుకు, వీడు 2,000 వేస్తాడు, ఇప్పుడు 50,000 అక్కడ స్వైప్ చేశాడుగా, 50,000 స్వైప్ చేస్తే 1,000 రూపాయలు కట్టాడు. ఆ 50,000 మళ్ళీ ఇక్కడ క్రెడిట్ కార్డు బిల్ కట్టాడుగా, 1,000 రూపాయలు సేవ్ చేసాను క్రెడిట్గా ఫీల్ అవుతున్నాడు. ఈ 1,000 రూపాయలు అనవసరంగా కడతాన విషయం అర్థం కావట్లా. అలా జీవితకాలం నడిపించేస్తున్నారు. 1-2 రోజులు కాదు, 1-2 నెలలు కాదు. క్రెడిట్ కార్డులో ఆన్ డాట్ కడితేనే అండి, మీరు కట్టలేను అంటే మినిమం బ్యాలెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే ముందుగానే దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకోండి. ఈఎంఐ కన్వర్ట్ చేస్తే 17-20% పడతాయి. కానీ ఈఎంఐ కన్వర్ట్ చేయకుండా మీరు కడితే 40-50% వడ్డీలు కడతారు. క్రెడిట్ కార్డ్ ట్రాప్లోకి వెళ్తే బయట రావడం అవని పని. చాలామంది ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు అన్నీ అమ్మేసుకుంటారు. అంటే ముందుగా అమ్మరు, అప్పులు పెరిగాక అప్పు మీద అప్పు వడ్డీ మీద వడ్డీ పెరుగుతుంది కదా, అప్పుడు అమ్ముకొని సెటిల్మెంట్ చేసుకొని సిబిల్ పోగొట్టుకొని లేదా వేరే గోల్డ్ లోన్ తీసుకొని అలా పోగొట్టుకుంటారు. ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళు ఇంకా చాలా చాలా తీసుకుంటూనే ఉంటారండి. అంటే ఒకరికి చూసుకుంటే మనకు 4-5 ఉంటాయి, అసలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఒకటి పేమెంట్ చేయనప్పుడు వేరే తీసుకునేటప్పుడు వాళ్ళకి తెలియదు అంటారా? ఇది చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకోటి తీసుకుంటే దాని నుంచి చేద్దాం అనుకుంటారు. అంటే ఎవరైతే క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారో మనకి, సమ్ కంపెనీ ఎక్స్ జెడ్ కంపెనీ, వాళ్ళకి తెలీదా మనం పేమెంట్ చేయట్లేము అని?
నేను ఇందాక మీకు చెప్పాను, క్రెడిట్ కార్డ్ ఇది హైయెస్ట్ ఇంట్రెస్ట్ చార్జ్ చేసేది క్రెడిట్ కార్డ్. ఆర్బీఐ ఎందుకు క్రెడిట్ కార్డుకే 50% వడ్డీ తీస్తే సైలెంట్గా ఉంటుంది, పర్సనల్ లోన్ మీకు 12%, 14, 15, 10% నుంచి 16% మధ్యలో వస్తుంది, హోమ్ లోన్ 7%లో వస్తుంది, ఎడ్యుకేషన్ లోన్ 8-9%లో వస్తుంది, కార్ లోన్ 7.4%లో వస్తుంది. క్రెడిట్ కార్డ్ ఒక్కటే 50% ఎందుకు ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు? హైయెస్ట్ ఇన్కమ్, వాళ్ళకి హైయెస్ట్ ఇన్కమ్, ఎందుకంటే ఎన్పిఎస్ ఎక్కువ అవుతాయి, ఎక్కువ మంది ఎగ్గొట్టేస్తారు, అది వర్కౌట్ అవడానికి అంత వడ్డీ వేస్తారు. ఓకే ఓకే, ఎన్పిఎస్ ఎక్కువ అయిపోతాయి, డిఫాల్టర్స్ ఎక్కువ ఉంటారు క్రెడిట్ కార్డులోనే. అవును, ఎందుకంటే ఇప్పుడు పర్సనల్ లోన్ ఇస్తే మీ శాలరీ చూసి మీకు ఇంత అని ఇస్తాడు, మీ శాలరీలో 25% ఇస్తాడు, అది ఒక డిసిప్లిన్ కట్టుకుంటూ పోతాడు. ఇతను మంత్లీ ఈఎంఐ కదా కడతాడు. క్రెడిట్ కార్డ్ ఏంటి, ఎంత తీసుకున్నా 1 మంత్ తర్వాత కట్టాలి కదా మొత్తం, అందుకని డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఛాన్సెస్ ఉన్నాయి కనుక వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హెవీగా ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, సో మీరు అన్నీ ఆన్ టైం కడితే వాడికి వచ్చే ప్రాఫిట్ చాలా తక్కువ, పర్ ట్రాన్జాక్షన్ 0.25-0.35 వస్తుంది, వీసా బోర్డు మాస్టర్ ఇస్తాడు అది. ఓకే, మన మర్చెంట్ దగ్గర ఛార్జ్ చేస్తారు క్రెడిట్ కార్డులో, మీరు వడ్డీ కట్టకపోయినా క్రెడిట్ కార్డు ఎంతో కొంత వస్తుంది ట్రాన్సాక్షన్ కాస్ట్. ఓకే ఓకే, కానీ మీరు ఈ వడ్డీలోకి వస్తేనే కదా వాళ్ళకి మేజర్ ప్రాఫిట్, ఇంకా అప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు వేట మొదలవుతుంది. ఇంకా ఇది రికవరీ ఎలా చేయాలి, ఏజెన్సీస్కి వచ్చి ఇంకంతా ఆ గేమ్ వేరే గేమ్లోకి వెళ్ళిపోతారు. మినిమం బ్యాలెన్స్ కట్టడం మొదలైతే ఇంకా మీ ఫైనాన్స్ అంతా డిస్ట్రాయ్ అయిపోయినట్టు. ఆన్ టైం కట్టుకోవాలి, లేని పక్షంలో కట్టలేని అనుమానం వస్తే ఈఎంఐ కన్వర్ట్ చేసుకోండి, 20% ఈఎంఐ. అవసరమైతే రేపు డబ్బులు ఉంటే ఈఎంఐని ఫ్రీ క్లోజ్ చేస్తే కొంచెం ఫ్రీ క్లోజ్ ఛార్జ్ చేస్తాడు, స్టిల్ యూ విల్ బీ సేఫ్. అదే మినిమం బ్యాలెన్స్ మొదలు పెడితే మాత్రం యూ ఎండ్ అప్ పేయింగ్ 60-70% వడ్డీ. ఓకే, ఎస్ రామప్రసాద్ గారు, మనం కొన్ని చూసుకుంటే కొన్ని ప్రొడక్ట్స్ కొన్నప్పుడు ఆన్లైన్లో లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి కొన్ని పర్టికులర్గా క్రెడిట్ కార్డ్ ఓన్లీ అన్నట్టు ఉంటుంది, దీస్ క్రెడిట్ కార్డ్స్ ఓన్లీ, అండ్ కొన్ని ప్రొడక్ట్స్ కొన్నప్పుడు అయితే 10% డిస్కౌంట్ ఆన్ దీస్ క్రెడిట్ కార్డ్స్ అని ఉంటుంది. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటండి? 10% డిస్కౌంట్ కానీ, 0% ఈఎంఐస్ కానీ, మీరు అబ్జర్వ్ చేస్తే ఏవైతే ఆ డిస్కౌంట్లో 0 ఈఎంఐస్లు ఇస్తున్నారో అవన్నీ కూడా అవుట్డేటెడ్ మోడల్స్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక హ్యాండ్సెట్ మొబైల్ ఉంది సామ్సంగ్లో, సో అండ్ సో మోడల్ ఉంది, అది అవుట్డేట్, నెక్స్ట్ మోడల్ లాంచ్ చేస్తున్నారు, ఇప్పుడున్న స్టాక్ అంతా వెళ్ళిపోవాలిగా. ఓకే, ఆ వెళ్ళిపోవాలన్నప్పుడు ఈ ఆఫర్లు పెట్టేస్తారు, ఈ లాస్ ఎవడు బేర్ చేయడు, లాస్ ఏమి ఉండదు అక్కడ. ఓకే, ఇప్పుడు ఆ మోడల్ అన్నీ అమ్మేయాలి, ఇప్పటి వరకు 30,000 అమ్మాడు, నెక్స్ట్ కొత్త మోడల్ వస్తే ఎవడు కొండవు, దాన్ని 30,000 ఉంచి 0 ఇంట్రెస్ట్లో ఈఎంఐలు ఇచ్చేస్తాను అంటాడు, అప్పుడు మనం పోలేమని కొనేస్తాం. ఆ స్టాక్ వెళ్ళిపోవటానికి ఈ ఆఫర్స్ అన్నీ పెడతారు, కొత్తగా లాన్స్ అయ్యే మోడల్స్ మీద బెటర్, మోస్ట్లీ మీకు అవుట్డేటెడ్, ఇంకా నెక్స్ట్ ఇది ఉండదు, వాడుకుంటే స్టాక్ మిగిలిపోద్ది అన్నప్పుడు ఆఫర్లు పెట్టేస్తాం. ఆఫర్ ఉందంటే దాంట్లో ఏదో మతలాగా ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. మనం నేను రీసెర్చ్ చేసి అది దొరికిపోయిందని చెప్పిస్తే అవుట్, మనమే అవుట్, ఆడికి ఏం ప్రాబ్లం ఉండదు, వీళ్ళంతా వ్యాపారస్తులు. చాలామంది క్రెడిట్ కార్డ్ అమౌంట్ పే చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అండ్ చాలా కాల్స్ వస్తాయి, అండ్ కంపెనీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. మరి దీన్ని ట్యాకిల్ చేయడం ఎలా? అప్పు చేసినప్పుడు కట్టాలి, మొదటిగా కట్టలేని పక్షంలో అట్లీస్ట్ ఆనెస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. ప్రాబ్లం ఎందుకు పెద్ద అవుద్దంటే, యాక్చువల్ క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అయినప్పుడు 90 డేస్ వరకు బ్యాంకరే హ్యాండిల్ చేస్తాడు, ఆ టైంలో రెస్పాండ్ అవ్వకపోతే రికవరీ ఏజెన్సీకి ఇస్తారు. బకెట్ సిస్టమ్ ఉంటుంది, 90+, 180+, 360+ బకెట్స్ రికవరీ ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు కొంచెం హార్ష్గానే బిహేవ్ చేస్తారు, హ్యాండిల్ చేస్తారు. యాక్చువల్ చేసే రైట్ వాళ్ళకి లేదు కానీ వాళ్ళు చేస్తారు, మరి ఏ విధంగా అపోజల్ చేసుకోవాలి కదా. ఆ రికవరీ ఏజెన్సీ అతను కూడా బిజినెస్ చేసే అతనే కదా, వాడు ఎంప్లాయీ సాలరీస్ ఇవ్వాలంటే ఆయన రికవర్ చేస్తేనే కదా, ఆయనకి ఎంతో పేఅవుట్ వస్తుంది, అందరితో చాలా స్వీట్గా మాట దవడిస్తాడు. సో కాబట్టి చేస్తారు. అయితే ఈ పర్సన్ కనుక సెన్సిటివ్ అయితే దానికి రియాక్టే చాలామంది చూస్తున్నాం. సో ముందుగా ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక ఇన్స్టిట్యూట్లో తీసుకున్న అప్పుని చెల్లించలేని పక్షంలో మనమే వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్ని కలవాలి, అది మంచి పద్ధతి. అన్నిటికంటే ఎప్స్కాండ్ అవ్వకూడదు, ఎప్స్కాండ్ అయితే కేసు వాళ్ళకి ఫేవర్గా అవుతుంది. కొంతమంది లీగల్ నోటీసులు కూడా తీసుకోరు, రిసీవ్ చేసుకోరు, లీగల్ నోటీస్ వస్తే తీసుకోరు, తీసుకుంటే నోటీస్ వచ్చిందని తెలుస్తుంది కదా, అందుకని ఇప్పుడు వాట్సాప్లో పంపిస్తున్నారు. యాజ్ పర్ లా వాట్సాప్లో ఓపెన్ చేస్తే కూడా ఇట్స్ లైక్ రిసీవ్డ్ అన్నట్టు, లీగల్ నోటీస్ రిసీవ్ అయినట్టు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ కూడా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ లీగల్ నోటీసులు వాట్సాప్లో పంపిస్తున్నాయి, మీ నెంబర్లో వాట్సాప్లో వస్తే అన్నోన్ నెంబర్ అని ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేస్తే ఇట్స్ దట్ యు ఆర్ రిసీవ్డ్ ది లీగల్ నోటీస్, రెస్పాండ్ అవ్వకపోతే యాక్షన్ తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రాబ్లము పోస్ట్ డేటెడ్ చెక్ చేస్తే వాళ్ళు లీగల్గా ఇమీడియట్గా ప్రొసీడ్ అవుతారు.
అందుకే ఎప్పుడు కూడా మీరు డిఫాల్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఎంతవరకు సార్ చెక్లు ఇవ్వండి తర్వాత చూద్దామని ఎంకరేజ్ చేస్తారు. చెక్ ఇస్తే వాడు అన్నే దాన్ని డిజైనర్ చేయించి అప్పుడు లీగల్గా కేసు వేస్తాడు. సో చెక్స్ ఇస్తే ప్రయత్నం చేయొద్దు. నెక్స్ట్ ఎప్పుడు కూడా పొలైట్గా మాట్లాడండి అండ్ టైమ్లీ రెస్పాండ్ అవ్వండి. ఇబ్బంది ఉన్న పక్షంలో వెళ్ళి ఇన్స్టిట్యూట్లో బ్యాంకరో బ్రాంచ్ మేనేజర్కో లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ ఇబ్బంది చెప్పాలి. అది రిటర్న్గా చెప్పాలి. లెటర్ రాసి ఇవ్వడం కానీ మెయిల్ పెట్టడం కానీ చేస్తే మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ రీజన్ చెప్పకుండా ఎప్స్కో అనేటప్పుడు వాడికి ఇస్తాడు కదా, అప్పుడు మా టార్చర్ మొదలు పెడతారు. అప్పుడు కూడా వాళ్ళు వల్గర్గా ఏమన్నా బిహేవ్ చేస్తే మీరు కేసు ఫైల్ చేయడం అనేది బెస్ట్. అంతేగాని పర్సనల్గా ప్రెజర్ తీసుకోవద్దు. అన్సెక్యూర్డ్ లోన్ క్రెడిట్ కార్డు అనేది అన్సెక్యూర్డ్ అంటేనే ఏ సెక్యూరిటీ లేకుండా ఇస్తారు. బ్యాంకర్ రిస్క్ తీసుకుంటున్నాడు, అందుకనే కదా వాడికి 40-50% ఇంట్రెస్ట్ అలో చేసింది ఆర్బీఐ. సో కాబట్టి దాని గురించి ప్రాణాలు తీసుకునే అవసరం లేదు. ఏదున్నా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. వాళ్ళు మ్యాక్సిమం ఏం చేయగలుగుతారు మా అంటే ఏ కేసు వేసినా వెళ్ళి మెజిస్ట్రేట్ ముందు నుంచో పెడతారు. మెజిస్ట్రేట్ కనుక మీరు వ్యాలిడ్ రీజన్ ఇస్తే నేను కట్టలేకపోవడం గల కారణం ఇది, నా జాబ్ పోయింది, ఇంట్లో హెల్త్ ఇష్యూ వచ్చింది, ఇవో ప్రూఫ్స్ అని చూపిస్తే మెజిస్ట్రేట్ ఏమంటారు, ఓటీహెచ్ వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటారా లేకపోతే డిలేడ్గా మీరు చేస్తారా అని అంటారు. దానివల్ల సిబిల్ పొద్దా సెకండరీ. లైఫ్ అంటే సిబిల్ ఒకటే కాదు కదా, లైఫ్ ఇంపార్టెంట్ కదా. సో మీకు పలు రకాలైన ఆప్షన్స్ ఉంటాయి. బ్యాంకర్ కూడా ఇస్తాడు మీరు వెళ్ళి కూర్చుంటే. బ్యాంకర్ కూడా ఒక మనిషే కదా, ఆయన అర్థం చేసుకుంటాడు కదా, వాడు ఎంప్లాయీనే కదా. అసలు మీ పరిస్థితి ఏంటంటే ఇదిగోండి సార్ ఇది నా జాబ్ పోయింది ఏం రాలేదు నేను ట్రై చేస్తున్నా నాకు వస్తే కడతా అంటే అతనే మీకు వెసులుబాటు ఇస్తాడు. ఈఎంఐలో కట్టుకోండి, వన్ టైం సెటిల్మెంట్ చేసుకోండి, వడ్డీ కట్టద్దు, అసలు కట్టండి, దాన్ని కూడా 6 దఫాలుగా 10 దఫాలుగా 1 ఇయర్లో 2 ఇయర్స్లో కట్టుకోండి అని చెప్తాడు. కానీ అబ్స్కాండ్ అవ్వడం తప్పు. మిమ్మల్ని మరీ ఇబ్బంది పెడితే ఏం లేదు, మీరు 100 డైల్ కాల్ కొట్టేసేయండి. కొన్ని రూల్స్ ఉన్నాయి, దానికి కూడా రికవరీ రూల్స్ ఉన్నాయి. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 మధ్యలోనే కాల్ చేయాలి. దాన్ని బియాండ్ కాల్ చేస్తే మీరు పోలీసులు కంప్లైంట్ ఇవ్వచ్చు. అడ్వకేట్ దగ్గరికి వెళ్తే డబ్బులు అయితే అనుకుంటే పోలీస్ కేసు ఇచ్చేసేయండి. ఓకే, అడ్వకేట్స్ ఇన్వాల్వ్ అయితే కష్టం కదా వాళ్ళకి. అందుకని క్రెడిట్ కార్డు అడ్వకేట్స్ క్రెడిట్ కార్డ్స్ ఎవరు, వీళ్ళకి అన్ని రూల్స్ తెలుసు కదా, వీళ్ళు కట్టకపోయినా ఏం చేయలేమని ఎవరు. ఓకే, సో క్రెడిట్ కార్డ్స్ని వచ్చేసి కట్టలేని పక్షంలో హానెస్ట్గా రీజన్ మనమే ఇన్ఫార్మ్ చేయాలి. అబ్స్కాండ్ అవ్వకూడదు, అదే తప్పు, అదే పెద్ద తప్పు. మీరుకు మీరుగా వెళ్ళి కలిసి క్లియర్గా రిటర్న్గా ఇస్తే ఏమీ చేయలేరు. లీగల్గా ఏం చెప్తుందంటే అన్సెక్యూర్లో కనుక అతనికి ఎలా వీలైతే అలా సెటిల్ చేసుకున్నా చెప్తారు. ఒక్కసారి సెటిల్ అయితే సివిల్లో ట్రాక్ అయిపోద్ది కాబట్టి తర్వాత లోన్స్ రావు. వీళ్ళు ఏదనుకుంటారు సెటిల్ చేయకుండా ఏదో చేసేద్దామని, సెటిల్ అయిపోయినా లోన్ రాదు, అది డీపీటీలు అన్నీ పడిపోతే. ఒక్కసారి కనుక సెటిల్ అయ్యి సివిల్ మొత్తం పోతే వానికన్నా అదృష్టవంతుడు ఇంకోలేడు. ఎందుకంటే ఇంక నెక్స్ట్ లోన్ తీసుకున్న ఆలోచన రాదు కదా, అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు అన్నీ ట్రై చేస్తాడు అక్కడ ఇక్కడ. ఒక్కసారి పోయిందనుకోండి ఇంకా దరిద్రం వదిలిపోయింది, ఇంకెప్పటికీ లోన్ రాదు కదా. జాగ్రత్తగా ప్రతి 10 రూపాయల్లో 5 రూపాయలు జాగ్రత్త వేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకుని బ్రతుతాడు. అంతే, క్రెడిట్ కార్డు వెచ్చలివిడిగా వాడితే తప్పు. క్రెడిట్ కార్డ్ని అత్యవసరాలకు వాడాలి కానీ నిత్యావసరాలకు వాడద్దు. నిత్యావసరాలకు వాడిన పక్షంలో అంత అమౌంట్ మీ అకౌంట్లో ఉంటేనే ఆ డబ్బులు వాడండి, లేని దానికి ఎందుకు తగ్గించుకోవాలి కదా ఖర్చులు. ఎస్, అలా మేనేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. రైట్.